ఇతర పెట్టుకోవటం అని అయినా వస్తుంది. శివ ఇక్కడికి రా, బస్సు వచ్చిన మీ ఇద్దరు పక్కన తిండి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇక్కడ రావడం కూడా అందరికి ఆనందకరమే. ఇట్లాంటి కంపెనీలు ఇంకా రావాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పటికీ డెవలప్మెంట్ కోరుకుంటుంది. కానీ ఇక్కడ జరిగినది చూస్తే ఎవరో కక్షపూర్వకంగా చేసినట్టు ఉంది. అయ్యా, నిజంగా మీరు రాజకీయ నాయకులే, ఇట్లాంటి వాళ్ళు ఎవరో చేయించిన వాళ్ళు అయితే నోరు లేనిటి. అసలు ఒక సామాన్ల పైన ఏంది ఇట్లా చేయడం దాడి? నిజంగా మీరైతే జమ్మనడుగులో పుట్టిన వాళ్ళు, ఎవరో పుట్టిన వాళ్ళు, కానీ ఇలా చేయడం చాలా తప్పు. 3 కోట్ల రూపాయలు గ్లాసులు బాగుపడితే ఏమైనా ఉపయోగం ఉందా? రాత్రిపూట్లు వచ్చి ఇట్లా గ్లాసులు బాగుపడి నిజంగా మీకు కావాలంటే ఏదో వచ్చి అడగండి అందరినీ. ఇట్లా నోరు చేయని జీవితాలను పాల్గొట్టడము, అప్పుడప్పుడు మాకేమైనా కమిషన్ రాకపోయిన దానికి మాట్లాడడం, ఇట్లాంటివన్నీ అంత అరుగుదల చేసుకుంటే వాడిని కూడా కాదు. ఎందుకంటే మా తండ్రి గారు, మా అబ్బగారు, మా ముద్దప్ప గారు బాగా సంపాదించి నన్ను ఒక్కనే పెట్టిపోయినారు. నాకు దీనిలతో సంపాదించాలనే కోరిక కూడా లేదు. అందుకనే నేను లోకల్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఈడ వాళ్ళనే ఉండాలి. వేరే వాళ్ళని కూడా ఎవరినే కానీ ఎంటర్టైన్ చేయడం లేదు. ఏ మండలంలో ఏ ప్రాంతంలో ఏ జరిగితే ఆ వాళ్ళే ఉండాలి, వాళ్ళే బాగుపడాలి. ఎందుకంటే దానివల్ల వాళ్ళే లాభాన్ని పొందాలి, ఆ పరిశ్రమ వచ్చాయనే సిద్ధాంతంతోనే మేమున్నాం. అది ఖచ్చితంగా కూడా నిలవేరుస్తాం. ఈక్వస్ కంపెనీ, ఈక్వస్ కంపెనీ ఒక సైడ్ చేస్తే ఒక సైడ్ భూపేష్ ఆదినారెడ్డి అన్నకుడు, నారాయణ రెడ్డి కొడుకు, ఇద్దరు కొడుకులే ఈ కాంట్రాక్ట్ అంతా చేసింది. వాళ్ళకి ఆ రోజు ల్యాండ్ భూములు పోయిన వాళ్ళ గురించి తెలీదా? ఇప్పుడే నేను ఒకటి జీవో కూడా ఉంది ఒక కాపీలో. 3 ఏళ్ళు కల్టివేట్ చేయకపోతే నిజంగా గవర్నమెంట్ తీసుకున్నాయి, కానీ కడప జిల్లాకు ఎక్సెంప్షన్ ఇచ్చినారు. ఒక జీవో కాపీ కూడా ఉంది. ఆ దాంట్లో ఏమనింది, మీరు ల్యాండ్ లూజర్తో డబ్బులు ఇవ్వాలని, డబ్బులు ఇచ్చినాక కాంట్రాక్ట్ చేయాలనేది ఆ రోజు నాయకులకు తెలీదా? మామూలుగా కాంట్రాక్ట్ ఎప్పుడు చేయాలి? నీ దగ్గర ఉండే రైతులు, నీ ప్రాంత రైతులకి న్యాయం జరిగినాకనే నువ్వు కాంట్రాక్ట్ చేయాలి. కాంట్రాక్ట్ చేసింది ఎవరు? నువ్వు న్యాయం జరుపుకోకుండా ఈరోజు ప్రజలకు న్యాయం జరగాలంటే నీ కొడుకే కాంట్రాక్ట్ చేసి ఆ భూముల పైన నీ కొడుకే ప్యానెళ్లు బరిపించి అన్ని చేసి ఇప్పుడు న్యాయం జరగాలంటే ఎలా జరుగుతుంది? నిజం చెప్పండి. మీరే వేరే వాళ్ళు ఎవరు రారు కదా? నీ కొడుకులు, మీ నాయకుల కొడుకులే ఇక్కడ కాంట్రాక్టులు చేసి మీరే ఈ భూమిని ఆకుపై చేసుకొని మళ్ళీ మీరే డ్రామా ఆడుతున్నారు. అంటే మీరే రైతు కడుపులు కొట్టి ఈరోజు రైతులకు న్యాయం జరగాలంటే 3 ఏళ్ళలో ఏం చేస్తున్నారు రైతులకి? మీరు డబ్బులు ఇప్పించి మీ కొడుకులతో కాంట్రాక్టులు చేయించింటే మీరు మొగోళ్ళు. మీరు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టులు చేసినారు. ఈ పొద్దు పెద్ద ససవరిగా గవర్నమెంట్ పోయినాక మీరు సొమ్మంతా ఒకటి చేసుకొని ఇంకోటి ఎవరో బెదిరించన్నారు, నాలాంటి వాడిని బెదిరించన్నారు. ఎస్ ట్యాక్స్లు, బస్ ట్యాక్స్లు, ఇలాంటి ట్యాక్స్లు మాకు వచ్చిందంటే మేమెందుకు తింటామిట? ఇవన్నీ మా పైన చెప్తున్నారు. నిజంగా ఈ పొద్దు చూడండి, ఒక్కొక్క ప్యానెల్ బాగుకొట్టినారంటే దాదాపు 1700 ప్యానెల్లు బాగుకొట్టారు. ఎవరి పైన కష్టతో పడగొట్టారు? నేను ఒకటే ఒకటి సూటిగా చెప్పినాను ఆ రోజు కూడా,
అయ్యా నిజమైన ల్యాండ్ లూజర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, వాళ్ళే వెహికల్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ భూములు పోగొట్టుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటి చెప్పారు. ఏమని చెప్పారు? 75% ఉద్యోగాలు కానీ ఏమైనా అవకాశాలు కానీ భూములు కోల్పోయిన వాళ్ళకే ఇవ్వాలి. దానికి మేము కట్టుబడి ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను కట్టుబడి ఉన్నాను. మీకందరికీ తెలుసు, ఒక డిస్కషన్ జరిగి ఆఫీసర్ ముందర పెట్టినా కూడా వాళ్ళ ముగ్గురు వ్యక్తులు టీడీపీ వ్యక్తులు, ముగ్గురు టీడీపీ పార్టీ తరఫున వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇదే ప్లాంట్లు నేనే ఇప్పించాను. సోయాన నేనే ఇప్పించాను. ఎం గురునాథ్, ఆర్ శ్రీనివాసులు, బాల వెంకటేష్ అనే వాళ్ళు టీడీపీ తరపున ఉండే వాళ్ళకు కూడా మనం ఎందుకు ఇవ్వన్నాను? వాళ్ళంతా సామాన్య ప్రజలు, టీడీపీ సైడ్ చేసినా కూడా సామాన్య ప్రజలు, వాళ్ళకు కూడా ఇక్కడ ఉద్యోగం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ కన్న భూమిని పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినాము. ఇట్లాంటివి జరిగినాయంటే అందరూ మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే రేపు పద్దున పరిశ్రమలు మన కాన్స్టిట్యూన్సీకి దండిగా పరిశ్రమలు రావాలి. ఒకప్పుడు పట్టుకుని వచ్చి ఆడుకొచ్చి ఒకరు ధర్నా అనేయటం వేసేది, వినత పత్రం ఇచ్చే ఎందుకైతుంది? నీ కాలం ఏమైందయ్యా? మీ 5 ఏళ్ళ టీడీపీ కాలం ఏమైంది? అప్పుడు ఎందుకు రైతులు న్యాయం చేయలేదు? ఈ నెల లోపలే మీకు రైతులు గుర్తొచ్చినారా? మైలవరం రైతులు అంటే నీ కొడుకు కాంట్రాక్ట్ చేసేటప్పుడు గుర్తు రాలేదా? శివారెడ్డి ఇక్వస్ కంపెనీ ఎండి శివారెడ్డికి గుర్తు రాలేదా రోజు కాంట్రాక్ట్లు చేసేటప్పుడు? లేదా ఆదినాడి కొడుకు గుర్తు రాలేదా ఈ వర్కులు చేసిన? ఆపొద్దు రైతులు కదా, ఆపొద్దు అదే రైతులు కదా. అదే మీరు ఇదే ప్యానెల్లు తెచ్చి దించుకోకుండా, ఇదే బొక్కలు వేయకోకుండా, నీ కొడుకులు మిషన్లు తెచ్చి చేయకోకుండా రైతులు అట్లీస్ట్ మా భూమి మా దగ్గర ఉందని ఆనందపడేవాళ్ళు కదా? మేము కాదు, ఇట్లాంటివి చేయించకూడదు కూడా. ఏ నాయకుడు కూడా ఇట్లాంటివి చేయించకూడదు. నేనైతే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. దీనిపైన ఎంక్వైరీ కూడా పెట్టినాము. 100% దీన్ని నిందితులను శిక్షిస్తాము. రెండోది, ఇలాంటి ఎప్పుడు పాటించకూడదు, ఇలాంటి ఎప్పుడు జరగకూడదు. జరిగితే మన తాలూకాకు చెడ్డ పేరు వస్తుంది, మన ప్రజలపైన నమ్మకం కోల్పోయి ఎవరు కూడా ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టరు. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క పరిశ్రమను వచ్చేదానికి వెల్కమ్ చేయాలి. ఇదే వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతం.